పోలీసులు జర్నలిస్టుల గొడవ జరిగినట్టు నాకు తెలిసింది. అది మంచిది కాదు. పోలీసులకు నేను చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం మీడియాకు అనుమతి ఇచ్చినాం, ప్రభుత్వమే వాళ్ళకు అనుమతి ఇచ్చింది, కాబట్టి వాళ్ళ ఎడల దురుసుగా ప్రవర్తించవద్దు. నేను స్ట్రిక్ట్గా డీజీపీ గారికి చెప్పినాం, డీజీపీ గారు కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేస్తారు, కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఇంటెన్షనల్ ఎవరు మనం అట్లా చేయరు. ప్రభుత్వమే చాలా కఠినంగా చెప్పింది, ఎందుకంటే మీడియా వార్తలు పోకపోతే మరి ప్రజలకు వార్తలే పోవు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పోదు, కాబట్టి ఆ వార్తలు ప్రజలకు చేరాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పిన విషయాలు, పోలీసులు జర్నలిస్టుల గొడవ జరిగినట్టు నాకు తెలిసింది, అది మంచిది కాదు. పోలీసులకు నేను చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో మనం మీడియాకు అనుమతి ఇచ్చినాం, ప్రభుత్వమే వాళ్ళకు అనుమతి ఇచ్చింది, కాబట్టి వాళ్ళ ఎడల దురుసుగా ప్రవర్తించవద్దు. నేను స్ట్రిక్ట్గా డీజీపీ గారికి చెప్పినాం, డీజీపీ గారు కూడా స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేస్తారు, కాబట్టి దయచేసి మీరు కూడా దాన్ని అపార్థం చేసుకోవద్దు. ఇంటెన్షనల్ ఎవరు మనం అట్లా చేయరు. ప్రభుత్వమే చాలా కఠినంగా చెప్పింది, ఎందుకంటే మీడియా వార్తలు పోకపోతే మరి ప్రజలకు వార్తలే పోవు. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పోదు, కాబట్టి ఆ వార్తలు ప్రజలకు చేరాలి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెప్పిన విషయాలు